గ్రేటర్లో రాహుల్ టూర్ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు టీపీసీసీ ముమ్మరి ఏర్పాట్లు చేస్తోంది. రాహుల్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. రాహుల్ ఉస్మానియా విజిట్కు వీసీ నో చెప్పడంతో నిరుద్యోగ గర్జన పేరుతో మరో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్ష హోదాలో తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు రాహుల్ గాంధీ. ఈ నెల 13-14 తేదీల్లో రాహుల్ షెడ్యూల్ రంగారెడ్డి హైదరాబాద్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు జరగనున్న రాహుల్ టూర్ సదస్సులు, సమావేశాలు, బహిరంగ సభలతో బిజీగా సాగనుంటాయి. రాహుల్ పర్యటనకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ దీన్ని సక్సెస్ చేయాలని పట్టుదలతో ఉంది. రాహుల్ను ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుపోవాలన్న కాంగ్రెస్ నేతల ఆశలపై వీసీ నీళ్లు పోశారు. శాంతి భద్రతల కారణంగా రాహుల్ విజిట్కు అనుమతిని నిరాకరించడంతో కాంగ్రెస్ ఆగ్రహంతో ఊగిపోతుంది. ఓయూలో ఈ నెల 14 జరిగే తెలంగాణలో విద్యా ఉపాధి అనే అంశంపై రాహుల్ గాంధీ ప్రసంగించే సదస్సుకు ఐక్య విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఓయూలో జరిగిన ఐక్య విద్యార్థి సంఘాల సమావేశంలో పాల్గొన్న సభ్యులు కేసీఆర్ తొత్తులు రాహుల్ గాంధీని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రాకని అఖిల భారత విద్యార్థి సమిఖ్య ఏఐసీసీ జాతీయ సమితి నుంచి నేను వెల్కమ్ చేస్తున్నా. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు విద్యార్థుల సమస్యల మీద అనేక సమస్యలు తెలుసుకోవడానికి అనేక యూనివర్సిటీలు తిరగడం జరిగింది. దానిలో భాగంగానే నేను జేఎన్యూ యూనివర్సిటీ కూడా రావడం జరిగింది. అప్పుడు కనయ్య ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ రావడం జరిగింది. అదే హైదరాబాద్ ఎస్సీ యూనివర్సిటీలో రోహిత్ వేమ్ల ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు దళిత విద్యార్థులకు అండగా నిలిచారు. అందులో భాగంగానే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా ముఖ్యంగా సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు, యూనివర్సిటీ గ్రాంట్ ఫండ్, అదేవిధంగా యూజీసీని రద్దు చేస్తున్నటువంటి సమస్యల మీద మాట్లాడడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాల కోసం మాట్లాడడానికి రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం. తెలంగాణ పర్యటనలో 13వ తేదీ 2:30 శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే రాహుల్ నేరుగా శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా మీటింగ్లో పాల్గొంటారు. ఈ సమావేశంలో మహిళల పట్ల కేసీఆర్, మోడీ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా తాము గతంలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతతో పాటు తాము అధికారంలోకి వస్తే కొత్తగా తెచ్చే పథకాలపై వివరిస్తారు రాహుల్. అక్కడి నుండి నేరుగా శేర్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. కేసీఆర్ పాలనలో సెటిలర్స్ అభద్రతతో ఉన్నారంటున్న కాంగ్రెస్ రాహుల్ చేత సెటిలర్స్కు భరోసా ఇప్పిస్తామంటుంది. అదే రోజు రాత్రి రాహుల్ బేగంపేటలోని హర్తా ప్లాజాలో బస చేయనున్నారు. ఇక 2వ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు రాహుల్ షెడ్యూల్ బిజీగా సాగనుంది. ఉదయం పార్టీకి చెందిన 31,000 మంది బూత్ కమిటీ అధ్యక్షులతో రాహుల్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడతారు. ఇన్ని వేల మందితో ఒకేసారి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం రికార్డ్ అంటున్నారు హస్తం నేతలు. ఆ తర్వాత అన్ని మీడియా సంస్థల ఎడిటర్లతో మాట్లాడతారు. ఆ తర్వాత హోటల్ తాజ్ కృష్ణాలో యువ పారిశ్రామికవేత్తలతో రాహుల్ సమావేశమవుతారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమవుతారు రాహుల్ గాంధీ. శాంతి భద్రతల కారణంగా రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ విజిట్కు అనుమతిని నిరాకరించడంతో దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు కాంగ్రెస్ రాహుల్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. మధ్యాహ్నం గన్ పార్క్లో రాహుల్ అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సరూర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యార్థి నిరుద్యోగ గర్జనలో రాహుల్ పాల్గొంటారు. విద్యార్థి నిరుద్యోగ గర్జన బహిరంగ సభ ప్రాంగణాన్ని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, రేవంత్ రెడ్డి, సబితా ఇందిరారెడ్డి, డికే అరుణ మరియు ముఖ్య నేతలు పరిశీలించారు. మొత్తానికి రాహుల్ 2 రోజుల పర్యటనలో సెటిలర్స్, మహిళలు, ముస్లింలు, విద్యార్థులకు మరింత దగ్గరవడంతో పాటు పార్టీలో కొత్త జోష్ తీసుకురావాలని ఆశపడుతున్నారు హస్తం పార్టీ నేతలు. అయితే రాహుల్ టూర్ను అడ్డుకుంటామని టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు ప్రకటించడంతో రాహుల్ పర్యటన టెన్షన్ మధ్యనే సాగనుంది.